గౌరవనీయులు సభాధ్యక్షులు, గౌరవ శాసనసభ స్పీకర్ కోడళ్ళ శివప్రసాదరావు గారు, గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు గంటా శ్రీనివాసరావు గారు, సిద్ధా రాఘవరావు గారు, పత్తిపాటి పుల్లారావు గారు, నక్కా ఆనందబాబు గారు, మాణిక్యాలరావు గారు, జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ జానీమున్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు సాంబశివరావు గారు, ఎమ్మెల్సీ రామకృష్ణ గారు, ఎమ్మెల్యే ఆంజనేయులు గారు, గౌరవనీయురాలు నన్నపరేని రాజకుమారి గారు, పుష్పరాజు గారు, కోటేశ్వరరావు గారు, వైస్ ఛాన్సలర్ విఎస్ కుమార్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి జేఎన్టీయు సిబ్బంది, అదే సమయంలో రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది కొత్తగా ఏర్పాటైనటువంటి నరసారావుపేట జేఎన్టీయు క్యాంపస్ని ఇనాగరేట్ చేయడానికి వచ్చాను. అదే సమయంలో కొన్ని కార్యక్రమాలకు కూడా ఇక్కడ అటెండ్ అయ్యాను. కోటప్ప కొండలో టూరిజం కాంప్లెక్స్ ఒకటి, రోప్వే ఒకటి, ఇంకొక పక్కన చూస్తే అక్కడ ఎకో టూరిజం వర్క్స్ అన్నీ కూడా ఫౌండేషన్ వేసాం, కొన్ని ఇనాగరేట్ చేశాం. అదే ఒక రోడ్డు కూడా ఇనాగరేట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు జేఎన్టీయు క్యాంపస్ ఇక్కడ ఇనాగరేట్ చేసినప్పుడు విద్యార్థిని విద్యార్థులు చూస్తే, స్టూడెంట్స్ని చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. పాత రోజులు కూడా నాకు జ్ఞాపకం వస్తున్నాయి. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించేవాళ్ళము, ఎంత ఆనందంగా ఉండేవాళ్ళము, అవన్నీ గుర్తొస్తున్నాయి. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నాను, స్టూడెంట్స్ అంతా కూడా ఆనందంగా చదువుకోవాలి, ఇష్టపడి చదువుకోవాలి. అంతేగాని చదువు మొక్కుబడిగా చదువుకున్నా లేకపోతే తల్లిదండ్రుల బలవంతం చదివినా మనకు చదువు రాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడికి వస్తాని నన్ను బాగా సంతృప్తిపరిచిన విషయాలు రెండు విషయాలు. ఒకటి, మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టుకి విద్యార్థులందరినీ టూరు పంపిస్తే అక్కడికి పంపించిన విద్యార్థులంతా కూడా బేసిక్ ఐడియాలజీ ఆఫ్ పోలవరం ప్రాజెక్టు పైన బ్రహ్మాండమైన పుస్తకం. నేను ఆలోచించేది చదువు అనేది ఉన్నత స్థాయిలో చేయాల్సిన అవసరం ఉంది. అది ఒక ప్రాజెక్టు కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు, భవిష్యత్తులో మీరు చూస్తే క్షేత్రస్థాయిలో మీరు చదువుకున్న విద్యార్థిని విద్యార్థులంతా దానికి పరిష్కార మార్గాలు చూపించాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు బెస్ట్ ప్రాక్టీసెస్ కింద బ్రహ్మాండమైన పుస్తకాన్ని తీసుకొచ్చారు, దానికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. క్యాంపస్లో ఒక రాక్ గార్డెన్ ఒకటి, లార్డ్ బుద్ధా ఒకటి, అదే మరి ఇంకో పక్క వెల్త్ ఫ్రమ్ వేస్ట్ ఒకటి, అదే మరిగా నేచురలైజేషన్ ట్యాంక్ ఒకటి, ఇంకో పక్కన హార్వెస్ట్ పిట్ ఒకటి, లైబ్రరీ ఒకటి, ఇలాంటివి బ్రహ్మాండంగా చేశారు. ఇది ఒక వినూత్నమైన విధానం. ఈరోజు మన యూనివర్సిటీస్కి బయట ఉండే యూనివర్సిటీస్కి ఒక వ్యత్యాసం ఉంది. వాళ్ళందరినీ మీరు చూస్తే అక్కడ ప్రాక్టికల్గా ముందుకు పోతున్నారు, మనం మాత్రం చదువుకుంటున్నాం. చదువుకున్న చదువుని టెస్ట్ చేసుకోకుండా ఉద్యోగం వచ్చినప్పుడే మళ్ళీ మనం ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ఒక విషయం స్టూడెంట్స్ అంతా గుర్తుపెట్టుకోవాల్సింది, నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా విధానంలో చాలా సంస్కరణలు తీసుకొచ్చాను. నేను ఆ రోజే ఒకటి ఆలోచించాను, చదువు అనేది చాలా ముఖ్యం,
భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీ ఉంటుంది. మన తల్లిదండ్రులు ఎంత ఆస్తి ఇచ్చారనేది ముఖ్యం కాదు, ఎంత బాగా చదివించారు, ఎంత సంస్కారం నేర్పించారనేది చాలా ముఖ్యం. మన తల్లిదండ్రులు ఆస్తులు ఇచ్చినా మనకు తెలివి లేకపోతే ఆస్తులు పోగొట్టుకుంటాం. అదే మనకు తెలివితేటలుంటే మనం ఏ స్థాయికైనా ఎదిగే అవకాశం ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ మీరు చూస్తే, 20 సంవత్సరాల కంటే ముందు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఈ దేశంలో ఐటీ గురించి మాట్లాడింది మొదటి నుంచి ఈరోజు వరకు నేనే మాట్లాడుతున్నాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను ఆ రోజు విజువలైజ్ చేసి నాలెడ్జ్ ఎకానమీకి పోవాలంటే మన వాళ్ళని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ముందుకు తీసుకుపోవాలని ఆలోచించాం. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మన దేశానికి అనేక వనరులు ఉన్నాయి. అన్నిటికంటే మించి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి డెమోగ్రఫిక్ డివిడెండ్. పిల్లలు ఎక్కువ ఉండే దేశం, యంగ్ దేశం, ప్రపంచంలోనే మొదటి స్థానంలో భారతదేశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండవది, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు పోతూ ఇంగ్లీష్ మాత్రం వదిలిపెట్టారు. మన కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు, కానీ ఇంగ్లీష్ మాత్రం వదిలిపెట్టారు. అదే మరిగా మూడవది, మీరు ఒకసారి ఆలోచిస్తే మనం మ్యాథమెటిక్స్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. ఈరోజు ప్రపంచం మొత్తం 4 ఐటీ ప్రొఫెషన్స్ ఉంటే అందులో ఒక్కరు ఇండియన్ ఉంటారు. అందులో 4 ఇండియన్స్లో ఒకసారి చూస్తే ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారంటే అది ఆంధ్రప్రదేశ్కు ఉండే విశిష్టత. ఇటీవల మీరు ఒకసారి చూస్తే అమెరికాలో నాలెడ్జ్కి ఎంత ప్రాముఖ్యత ఉందో దానికి దగ్గర 8 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, మన రాష్ట్రం నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ యొక్క తలసరి ఆదాయం మీరు ఒకసారి ఆలోచిస్తే $85,000 ఉంది. అమెరికన్ సంపాదించడం లేదు, ఇజ్రాయెల్ సంపాదించడం లేదు. ప్రపంచంలోనే ఎక్కువ అమెరికాలో సంపాదించేది ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి పోయినటువంటి తెలుగువారు సంపాదిస్తున్నారు. ఇది 20 సంవత్సరాల్లో సాధ్యమైందని కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకని నేను ఎప్పుడు కూడా నాలెడ్జ్ గురించి మాట్లాడుతున్నాను. భవిష్యత్తులో కూడా మీరందరూ స్టూడెంట్స్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు రాబోయే రోజుల్లో నాలెడ్జ్ కోసం ఎవరైతే ఫ్యూచరిస్టిక్ ఆలోచిస్తారో వాళ్ళకే భవిష్యత్తు ఉంటుంది. ఇటీవల వచ్చిన కంపెనీలు కూడా మీరు చూడండి, ప్రపంచమంతా ఉద్యోగాలు ఇచ్చిన, ఉపాధి కల్పించిన, సంపద సృష్టించిన అది నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీతోనే వచ్చాయి, ఐటీతోనే వచ్చాయి. నేను ఈరోజు మీ అందరికీ ఒక పిలిపిస్తున్నాను, తెలివితేటలతో ముందుకు పోవాలి, నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోవాలి. ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక పెద్ద ప్లాట్ఫామ్ కింద ఉంటుంది. ఈరోజు ప్రపంచంలో ఎవరు ఏ చదువుకున్నా డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లేకపోతే లాయర్స్ కానీ అగ్రికల్చర్ కానీ ఏ చదువుకున్నా ఫైనల్గా ఐటీ కానీ చదువుకోగలిగితే ఈ 2 డెడ్లీ కాంబినేషన్ అవుతాయి. ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు నాలెడ్జ్ ఉండి మనకు ఒక ఆలోచన, నూతనమైన ఆలోచనతో ప్రపంచానికి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే అది వ్యవసాయంలో కానీ ఆరోగ్యంలో కానీ ఏ విషయంలో కానీ స్కేలింగ్ బ్రహ్మాండంగా చేసే అవకాశం ఉంది. అలాంటి కంపెనీసే ఈరోజు మీరు చూస్తే Amazon.com కానీ, గూగుల్ కానీ, Alibaba కానీ, ఇలాంటి ఫ్లిప్కార్ట్ కానీ, ఇలాంటి అనేక కంపెనీలు వచ్చాయి. ఈ కంపెనీల ద్వారా చాలా వరకు మనకు ఉపయోగపడే పరిస్థితి వచ్చింది,
సంపద సృష్టించారు, ఆదాయాన్ని పెంచుకున్నారు. నేను అందుకనే స్టూడెంట్స్ విద్యార్థుల్ని, అదే మరి అధ్యాపకులను ఒకటే కోరుతున్నాను, ఏదో చదువుకోవడం కాదు, భవిష్యత్తులో ఏ కోర్సెస్కు డిమాండ్ ఉంటుంది, ఏ కార్యక్రమాలకు అవకాశం ఉంటుంది అక్కడ చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఒక స్టూడెంట్ మాట్లాడుతూ చెప్పింది, ప్రతి ఒక్క కాలేజీకి ఈరోజు మీరు చూస్తే గిగాబిట్ కెపాసిటీతో బ్యాండ్విడ్త్ ఇస్తున్నాం, అన్ని కాలేజీల్లో వర్చువల్ క్లాస్ రూమ్స్ పెడుతున్నాం, ఇంటర్నెట్ పెడుతున్నాం, కడాన మీ ఇంటికి కూడా ఫైబర్ గ్రిడ్ ద్వారా 15 MBBS ఇవ్వబోతున్నాం. అంటే నాలెడ్జ్ని మీ డోర్ స్టెప్స్ దగ్గర తీసుకొచ్చాం. ఈరోజు ఇక్కడి నుంచి మీరు ముందుకు ఆలోచించుకొని పోగలిగితే ఏదైనా సాధ్యం. అందులో JNTU నరసరావుపేట మొదటి స్థానంలో ఉండాలని, ఉంటుందని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈరోజు మన యూనివర్సిటీస్ కూడా మీరు చూస్తే ఇటీవల కాలంలో టాప్ 100లో మనమే నాలుగు యూనివర్సిటీలు వచ్చే పరిస్థితి వచ్చింది. అదే మరిగా బ్రిక్స్ కానీ ఏషియా కానీ వరల్డ్లో కూడా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నా ఆలోచన ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నాలెడ్జ్ హబ్గా, నాలెడ్జ్ స్టేట్గా తయారు కావాలి, ఎడ్యుకేషన్ హబ్గా తయారు కావాలి. అందుకే మీరు చూశారు మన యూనివర్సిటీస్ పెంచుకుంటున్నాం, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాం. అదే సమయంలో ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా తీసుకొచ్చాం. మొన్ననే మీరు చూశారు విట్ వచ్చింది, SRM వచ్చింది, అమృత్ వచ్చింది. భవిష్యత్తులో మీరు చూస్తే ప్రపంచంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్ అన్నీ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండవ పక్కన ఏది CAI ఉందో, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ద్వారా ఇన్నోవేషన్ కానీ ఇన్క్యుబేషన్ కానీ స్టార్టప్ కోసం ఆంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయడం కోసం ఒక పెద్ద ఎకోసిస్టమ్ తీసుకొస్తున్నాం. ఇక్కడ అమరావతి ఒక కేంద్రంగా పెట్టుకుని వివిధ రాష్ట్రాల్లో ఇక్కడ ఒక స్పోక్ కింద, వివిధ రాష్ట్రాల్లో ఒక హబ్ కింద పెట్టుకుని నూతన ప్రయోగానికి CAI కూడా ముందుకొచ్చారు. ఇంకో పక్క రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మొన్నే నా దగ్గరికి వచ్చాడు. ఈరోజు దీన్ని నాలెడ్జ్ ద్వారా ఏ విధంగా తీసుకుపోవాలో అతను కూడా ముందుకు పోయి ఈరోజు ఇన్ఫోకమ్ అయితే వాళ్ళ కంపెనీ మీరు చూస్తే, జియో చూస్తే 100కి 60 మంది దగ్గర దగ్గర జియోనే వాడే పరిస్థితికి వస్తున్నారు. ఆయన ఒక, నేను ఒక ఆలోచన ఇచ్చాను. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో అన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి, దీన్ని వాడుకునే శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉండగలిగితే అసలు సమస్యలు ఉండవు, కష్టాలు ఉండవు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అతను కూడా ఒక పెద్ద సెంటర్ పెట్టి ఆంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయడానికి, ఫ్యూచర్ లీడర్స్ని తయారు చేయడానికి అమరావతి కేంద్రంగా ముందుకు వస్తున్నారు. తిరుపతిలో 1 మిలియన్ అంటే 10 లక్షల టెలిఫోన్లు తయారు చేయడానికి ఒక 150 ఎకరాల్లో ఒక పరిశ్రమ కూడా ముందుకొచ్చారు. రేపు మళ్ళీ 24, 25, 26 విశాఖపట్నంలో మనం సదస్సు పెడుతున్నాం. పారిశ్రామికవేత్తలందరూ పిలిపించి మళ్ళీ ఏ విధంగా ముందుకు పోవడం కోసం ఆలోచిస్తున్నాం. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంత మునిపే మినిస్టర్ ఒక మాట చెప్పారు, మీ జీవితానికి నాంది పలకవలసింది, మీ క్యారియర్కి ఒక ఆలోచన చేసే వయస్సు ఇది. మనుషులకు చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఏది కావాలంటే అది అయ్యే అవకాశం ఉంది. ఈరోజు కోటప్పకుండా నేను మనస్ఫూర్తిగా శివప్రసాద్ గారిని అభినందిస్తున్నా, బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. ఈరోజు ఆదాయం కూడా బాగా పెరిగింది, 8 కోట్లు 9 కోట్లు వస్తూ ఉంది. ఇప్పుడే రోప్ వేకి శ్రీకారం చుట్టాం, అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పెట్టి పక్కన గ్రామాలకు నీళ్లు ఇచ్చినప్పుడు ఆ నీళ్లు కొండపై కూడా తీసుకుపోయి ఆ కొండంతా కూడా 1000 ఎకరాలు ఉంటుంది, మొత్తం కూడా గ్రీనరీ డెవలప్ చేసి
one of the best ecosystem develop cheyamani aadeshalu ichanu aa pani kuda prarambhistam ante oka adugu mundukesi malli ingoka 10 adugulu kalisi vache avakasam untundi ade samayalo ee roju ikkadiki vacherappudu nenu mimmalandarni koredi భవిష్యత్తు నాలెడ్జ్ ఎకానమీదే ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ఇంకొక పక్క ఈరోజు మనందరం సిలికాన్ వ్యాలీ గురించి మాట్లాడతాం. ఎవరైనా పరిశ్రమలు పెట్టాలంటే స్టార్టప్ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయాలంటే నేరుగా అమెరికాకి వెళ్ళి సిలికాన్ వ్యాలీకి వెళ్ళి అక్కడ ప్రయోగాలు చేస్తున్నారు. దానికి కారణం అక్కడ ఒక ఎకోసిస్టమ్ వెంచర్ క్యాపిటల్ ఉంది. అందరూ అభినందిస్తారు, సహకరిస్తారు. దానివల్ల అందరూ అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని ఒక ఇన్నోవేషన్ వ్యాలీగా తయారు చేస్తాం. శ్రీకాకుళం నుంచి ఏ ప్రాంతంలో చూసినా ఈ యువత ప్రతి ఒక్క కాలేజీ ఒక ప్రయోగశాల కావాలి. సమాజంలో ఉండే సమస్యలకు పరిష్కార మార్గం చూపించి తద్వారా ప్రపంచానికే మార్గదర్శకులుగా మన యువత తయారు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే మరిగా ఈరోజు ఇక్కడ రైతులు కూడా వచ్చారు. చాలామంది రైతులంతా కూడా మీరు చూస్తే టెక్నాలజీ బాగా ఉపయోగించి ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఒక పక్క టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం, ఇంకొక పక్క నీటి ఎద్దడి కూడా నాగార్జున సాగర్లో నీళ్లు రాకపోయినా సమర్థవంతంగా మేనేజ్ చేయగలుగుతున్నాం. భవిష్యత్తులో పోలవరం నీళ్లు కూడా నాగార్జున సాగర్ కుడి కాలువకు కనెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోబోతున్నాం. ఆ పనులు తొందరలోనే ప్రారంభిస్తున్నాను. దానివల్ల ఈ ప్రాంతంలో జూన్ జూలైకే నీళ్లు వస్తాయి. ఇప్పటికే ప్రణాళికలు తయారు చేశాం, టెండర్లు కూడా పిలవమని చెప్పాను. తొందరలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. వీలైతే ఈ సంవత్సరమే నీళ్లు తేవాలని అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక శ్రమతో దూరదృష్టితో ఆలోచిస్తే ఏదైనా సాధ్యం. ఈరోజు మీరు వ్యవసాయంలో అనేక ప్రయోగాలు చేశాం, అనేక విధాలుగా ఆదుకున్నాం. ఈరోజు మన రాష్ట్రంలో కరువు అనే దానిపైన ఏ విధంగా పోరాడాలో పోరాడాం, నీటి భద్రత ఇచ్చే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మన విభజన ఏ విధంగా జరిగిందో ఈరోజు రాష్ట్రం దేశంలో చర్చ జరుగుతూ ఉంది. నేను మాట్లాడకపోతే మీరు కూడా వేరే విధంగా అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. ఆ రోజు హేతు బద్ధత లేని విభజన జరిగింది. చాలా ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజు మనకు అన్యాయం జరిగింది, అవమానం జరిగింది, అన్ని విధాల నష్టపోయాం. ఓసారి బాధ కూడా, మనం అందరం తెలివి లేని వాళ్ళం కాదు, తెలివైన వాళ్ళమే. కానీ మనకు కొన్ని సమస్యలు వచ్చి మనకు సమయం కలిసి రాలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండడం, అందరం అక్కడికి వెళ్ళి అభివృద్ధి కావడం, అభివృద్ధి చేయడం, ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు పోరాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని చెప్పి ఆందోళన చేయడం, దాని ఫలితం ఆంధ్ర రాష్ట్రం రావడం, ఆ తర్వాత చాలామంది పెద్దలు హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉండాలని ఆ రోజు పోరాడి అదే మరిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం, అక్కడి నుంచి హైదరాబాద్లో 60 సంవత్సరాలు ఉండడం, ఆ రోజు నేనే కష్టపడ్డాను, ఒక విజన్ ఇచ్చాను. ఈరోజు హైదరాబాద్ని ప్రపంచ పటంలో ఒక నాలెడ్జ్ నగరంగా పెట్టావంటే అది నేను చూసి చూపించిన చొరవ. ఆ రోజు నా కష్టార్జిత తప్ప ఇంకోటి కాదు. అక్కడి నుంచి విభజన జరిగింది, మళ్ళీ కట్టుబట్టలతో అమరావతికి వచ్చాం. మొదటి రోజు నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం, నాకు ఆఫీసు లేదు, బస్సే నా ఆఫీసు, బస్సే నా బస. అక్కడి నుంచి ఒక ఎస్సీ ఆఫీస్ ఉంటే ఆ ఆఫీసుని
క్యాంప్ ఆఫీసుగా తయారు చేసుకున్నాం. మొదటి రోజుల్లో హైదరాబాద్ నుంచి ఆఫీసర్లు వచ్చి నేను ఇక్కడ సమీక్ష చేసిన తర్వాత మళ్ళా హైదరాబాద్కి వెళ్ళేవాడు. ఆ విధంగా కష్టపడ్డాం. అదే మరిగా ఆ రోజు మీరు చూస్తే మన వాళ్ళు ఎవరితో మాట్లాడలేదు. అప్పటికే 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేశాను, 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్గా ఉన్నాను. కనీసం విభజన జరిగినప్పుడు ఏ విధంగా చేయాలి, కనీసం ఒక కుటుంబ విభజన జరిగితే 4 పెద్దలు కూర్చొని ఆస్తులు ఏమున్నాయి, అప్పులు ఏమున్నాయి, విభజన ఏ విధంగా చేయాలి, అందులో ఎవరైనా వికలాంగులుంటే వారికి కొంత అదనంగా ఎట్లివ్వాలి, ఇలాంటి అన్నీ కూడా ఆలోచించి న్యాయం చేశారు, చేసేవాళ్ళం. అది మన సంస్కృతి. కానీ ఆ రోజు విభజన ఇష్టానుసారంగా చేశారు, పద్ధతి లేకుండా చేశారు. ఆదాయం హైదరాబాద్ నుంచి అక్కడే ఇచ్చారు, అప్పులు మాత్రం జనాభా దామాషా ప్రకారం ఇచ్చారు, కరెంటు వాడకం కన్జంప్షన్ వారీగా ఇచ్చారు, పెన్షన్లు మాత్రం జనాభా దామాషా ప్రకారం ఇచ్చారు. ఒకటి రెండు కాదు, అన్నీ అవకతవకలే, ఎక్కడా హేతుబద్ధత లేదు. ఆ రోజు కూడా నేను 9-8 వరకు వైట్ పేపర్లు పెట్టాను, ప్రజల్ని చైతన్యవంతులు చేశాను. ఆ తర్వాత చూస్తే ఆ రోజు ఇష్టానుసారంగా విభజన చేసి ఏకపక్షంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు పార్లమెంట్లో బైఫర్కేషన్ చట్టం తీసుకొచ్చారు, అందులో కూడా నామమాత్రంగా కొన్ని పెట్టారు. అదే మరి పార్లమెంట్లో పాస్ చేసిన తర్వాత రాజ్యసభకి వెళితే ఆ రోజు గట్టిగా అపోజ్ చేసి అప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తామని, ఇంకా కొన్ని అదనంగా ఇస్తామని ఆ రోజు రాజ్యసభలో చెప్పారు. ఇప్పటికే 3.5 సంవత్సరాలు అయింది. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మీరు కూడా అందరూ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో వాచ్ చేయాల్సిన అవసరం ఉంది, అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది 5 కోట్ల జనాభాకు సంబంధించిన విషయం. మనం చేయని తప్పుకి ఈరోజు మనం శిక్ష అనుభవిస్తున్నాం. ఆ రోజు కానీ హేతు భద్రత్వ విభజన జరుగుంటే మనకు ఈ సమస్య వచ్చేది కాదు. చాలామంది ఎవరు కూడా ఇష్టపడకపోయినా ఆ రోజు ఒక వన్ సైడ్గా విభజన చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో 3.5 సంవత్సరాలైంది. ఆ రోజు బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నామంటే రాష్ట్రానికి న్యాయం చేయడం కోసమే ఆ రోజు పొత్తు పెట్టుకున్నాం. మన మంత్రులు ఎక్కడున్నారు, వాళ్ళ మంత్రులు ఎక్కడున్నారు? నేను 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాను, అందరినీ కలిశాను, అన్ని సందర్భాల్లో మనకు జరిగిన అన్యాయం చెప్పాను. ఇప్పటికి కూడా సరైన న్యాయం జరగలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మొన్న ఏదైతే రా పార్లమెంట్లో బడ్జెట్ పెట్టారో చివరి బడ్జెట్లో కూడా అన్యాయం జరిగినప్పుడు రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగిందనే విషయం ఇంకా చెప్పకుండా ఉండలేము. ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి గట్టిగా నిలదీశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఎవరు మొన్నే ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవానికి ఎన్టీ రామారావు గారు పెట్టారనే విషయం ఆనాడు పార్లమెంట్లో కూడా ప్రధానమంత్రి ఒప్పుకున్నారు. ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేయిన తప్పుకు శిక్ష మనకు పడడం కరెక్ట్ కాదు. అందుకే నేను ఒకటే కోరాను, మీరు ఏవైతే బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టారో అవన్నీ కూడా చేయండి. ఆ రోజు రాజ్యసభలో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చండి. ఇంతేకాదు, దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు మాకు చేయూతనివ్వండి. తర్వాత ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం మేము కూడా కృషి చేస్తామని చెప్పాం. నిన్న మొన్న కొన్ని స్టేట్మెంట్స్ వస్తున్నాయి, మీరు చూశారు. నేను ఎక్కడా పోరాటంలో వెనకనుండను, కానీ ఒక పద్ధతి ప్రకారం, ఎందుకంటే నాకు ఎవరి మీద కోపం లేదు,
లేకపోతే ఎవరి మీద ఇది లేదు. కానీ దురదృష్టం, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మనకు అన్యాయం చేశారు. ఈరోజు కేంద్రంలో ఉండే పార్టీ కూడా ఇంకా పూర్తిగా సహకారం చేయలేదని ఆవేదన ఉంది, బాధ ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం కష్టపడతాం, ఇంకా కష్టపడదాం. అదే సమయంలో మనం కూడా మనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేసే బాధ్యత కేంద్రం పైన ఉంది. నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల జనాభా తరపున కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఆ రోజు ఇచ్చిన హామీల్ని తప్పకుండా మీరు నెరవేర్చి తీర్చాలని మరొక్కసారి మీ అందరి ద్వారా డిమాండ్ చేస్తున్నాను. ఇదే నేను అడుగుతున్నా. ఇక్కడ రాజకీయాలు లేవు. అంతకంటే మించి కొంతమంది వ్యక్తిగత అజెండాలు కానీ లేకపోతే పర్సనల్ అజెండా కానీ రాజకీయాలు కానీ చేస్తున్నారు, అది కూడా మంచిది కాదు. ఇది మనందరికీ సంబంధించిన విషయం. రాష్ట్ర ప్రయోజనాల కోసరం, భావి తరాల కోసరం మనందరం ఏకతాటి పైన పోయి మనకు న్యాయం జరిగే వరకు మనం ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న కూడా పార్లమెంట్లో ఎవరు నన్ను అడగలేదు, ఏ రాజకీయ పార్టీ మాట్లాడలేదు, ఇన్ని సంవత్సరాలుగా ఎవరు కూడా ఇంత అన్యాయం జరిగింది చెప్పలేదు. ఎప్పటికప్పుడు నేనే గుర్తు చేస్తూ వస్తున్నాను, అనేక సార్లు కలిశాను, చెప్తూనే ఉన్నాను. ఇప్పటికి కూడా అన్యాయం జరిగినప్పుడు ఇంకా గట్టిగా అడగకపోతే మనకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే గట్టిగా అడిగానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నాకు అందుకనే మిమ్మల్ని అడిగాను. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి, దీనిపైన సున్నితంగా ఆలోచించాలి. అంతేకాకుండా ఆ రోజు ఏదైతే విభజన జరిగినప్పుడు అన్యాయం జరిగిందని బాధపడుతున్నామో, ఈరోజు మళ్ళీ మనకు అన్యాయం జరుగుతుందని అందరూ ఆవేదనలో ఉన్నారు, ఆవేశంలో కూడా ఉన్నారు. అదే సమయంలో నేను ఊహించేది, నేను ఆలోచించేది ఒక పద్ధతి ప్రకారం మన హక్కులు మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాను. నేను ఒకటే మీకు చెప్తున్నాను, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక బెస్ట్ స్టేట్గా తయారు చేయాలని, భారతదేశానికే కాదు ప్రపంచానికే ఒక నమూనాగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలన్నది నా ఆలోచన, ఇది నా విజన్. అదే సమయంలో కేంద్రం తప్పకుండా ముందుకు రావాలి. జరిగిన అన్యాయానికి మనకు చేయూతనివ్వాలి. ఆ రోజు పార్లమెంటు సాక్షిగా చెప్పినన్నీ కూడా మీరు అమలు చేయాలి. అదే సమయంలో నిన్న మొన్న కొన్ని స్టేట్మెంట్లు కూడా చూస్తున్నాను, మేము వేరే ఇచ్చామని చెప్తున్నారు. అది కూడా చర్చ చేయాలంటే దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చారు, మన రాష్ట్రానికి ఎంత రావాలి, ఎంత ఇచ్చారు, ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏం పెట్టారో అది కూడా చర్చ చేయాలంటే ఆ చర్చకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికైనా సరే అటు ప్రధానమంత్రి గారు, కేంద్రం ఉండే మంత్రులు గుర్తుపెట్టుకొని మనకు జరిగిన అన్యాయాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మన మనోభావాలు దెబ్బతినకుండా కాపాడవలసిన అవసరం ఉంది. అది చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజల తరపున, మన రాష్ట్రం తరపున కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, అదే సమయంలో ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది సహకరించాలని కోరుతున్నాం. అందరి సహకారంతో మన హక్కుల్ని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎక్కడా రాజీ పడం, ఏ విధంగా సాధించాలనో సాధించడానికి ఆ రోజు పార్లమెంట్లో ఇచ్చిన హామీలు కానీ విభజన చట్టంలో ఉండే ప్రొవిజన్స్ కానీ పూర్తిగా అమలు చేసే వరకు అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నేను మిమ్మల్ని అందరినీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నా. ఇలాంటి ఒక క్రూషియల్ టైంలో కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తారు, రాజకీయ లాలోచీలు పడతారు, కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తారు.
కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శలు కూడా చేస్తారు. కొంతమంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అకౌంట్స్ అడుగుతున్నారు. కేంద్రం రాష్ట్రం అనేది కేంద్రానికి అధికారాలు ఉన్నాయి, రాష్ట్రానికి అధికారాలు ఉన్నాయి. రెండు ప్రభుత్వాలు కలిసి ప్రజలకు పనిచేయాలి. రెంటికి కూడా స్వయం ప్రతిపత్తి ఉంది, సావరిన్ పవర్స్ ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మనం ఏదైనా చెప్పాలంటే మన అసెంబ్లీలో మనం సమాధానం చెప్తాం. అదే మరి కేంద్రం ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు పార్లమెంట్లో వాళ్ళు సమాధానం చెప్తారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసే పనుల్ని అకౌంట్ అడగడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అందుకే మీ అందరిని కోరుతున్నా, నా జీవితంలో ఎప్పుడూ రాజీ పడను. తెలుగు జాతికి అన్యాయం జరిగితే ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటాను తప్ప ఎప్పుడూ రాజీ పడే సమస్య లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ విభజనకు సంబంధించింది ఎలక్షన్ల ముందు కూడా 2 సంవత్సరాలు చర్చలు జరిగాయి. ఆ రోజు కూడా రాష్ట్రంలో అతలాకుతలంగా అనేక ఆందోళనలు జరిగాయి. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ అలాంటి పరిస్థితి మళ్ళా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇది బాధాకరం. అదే సమయంలో ఆ రోజు ఒక్క మాట చెప్పాను, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు కూడా నేను చెప్పేది మనందరం కూడా అన్యాయం జరిగిందని నిరుత్సాహపడిపోతే జీవితంలో ఏమీ చేయలేం, అదే సమయంలో అన్యాయం జరిగిపోయిందని మనం వేరే మార్గంలో వెళ్ళిపోతే ఏ అస్సాం మారిగానో పంజాబ్ మారిగానో మనం కానీ డ్రిఫ్ట్ అయిపోతే మనం నష్టపోతామని ఆ రోజు చెప్పాను. అదే సమయంలో మనం ఈరోజు చూస్తే మన దౌర్భాగ్యం విభజన జరిగిన తర్వాత రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా జరుపుకోలేకపోతున్నాం. అందుకే ఈరోజు మీరు చూస్తే రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోలేక నవ నిర్మాణ దీక్ష పెట్టాం. అదే మారిగా ఆ రోజునే ప్రమాణ స్వీకారం చేసిన రోజున మహాసంకల్పం తీసుకున్నాం. అక్కడి నుంచి మనం ముందుకు పోయాం, కష్టపడ్డాం. అయినా కూడా ఇప్పటికి కూడా దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే 35,000 రూపాయలు తలసరి ఆదాయం మనకు తక్కువగా ఉండే పరిస్థితి ఉంది. అందుకనే మనం కోరాం, అవసరమైతే ఇంకా కష్టపడతాం, కసిగా పనిచేస్తాం. అదే సమయంలో మన హక్కుల విషయంలో మాత్రం ఎక్కడా రాజీ లేదు, రాజీ పడే పరిస్థితి ఉండదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ సమయంలో సంఘటితంగా రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఈ ప్రభుత్వం వెనుకనుంటే ఇంకా గట్టిగా ప్రయత్నం చేసి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించిన విషయం, 5 కోట్ల మంది జనాభాకి కేంద్రానికి సంబంధించిన విషయం అందరి సహకారం తీసుకుని మనకు న్యాయం జరిగే వరకు మనం ఒత్తిడి పెంచుతామని మరొక్కసారి మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో అందరూ సహకరించవలసిందిగా, సహకరిస్తామని అందరూ కూడా తెలియజేయాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం, ఒక బ్రహ్మాండమైన కార్యక్రమంతో ముందుకు పోతున్నాం. నేను యువత అందరికి ఒకటే పిలిపిస్తున్నా, మిమ్మల్ని ముందుకు నడిపించే బాధ్యత నాది, ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచం మొత్తం మన యువత పనిచేసే విధంగా మిమ్మల్ని ప్రిపేర్ చేసే బాధ్యత నాది. మీరు దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రపంచానికే సేవలు అందించే విధంగా యువత తయారు కావాలని మరొక్కసారి కోరుకుంటూ అవతారం చెప్పి ఆశిస్తూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. సార్, సార్ మీకు కాకాని ప్రజలు ప్రతిష్టాత్మకమైనటువంటి కళాశాలను ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా గజమాలతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గజమాల సత్కారాన్ని అందించడానికి విచ్చేస్తూ ఉన్నారు. కాకాని ప్రాంత ప్రజలందరూ కూడా ప్రస్తుతం మరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వైస్ ప్రిన్సిపాల్ గారు, క్షమించాలి, రెక్టార్ గారు చేతుల మీదుగా పట్టు సెలవుతో సత్కారం జరుగుతూ ఉంది. ఆ వెనువెంటనే వైస్ ఛాన్సలర్ గారు చేతుల మీదుగా జ్ఞాపిక అందజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తెలుగు మహిళలు అందరూ కూడా కలిసి
మరి ప్రతిష్టాత్మకమైనటువంటి రాజధాని నిర్మాణంలో తమవంతు బాధ్యతగా బిందువు బిందువు కలిస్తే మహాసింధువు అవుతుందన్న చందంలో 111,000 రూపాయల విరాళాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మరి అందరూ చేయి చేయి కలిపి చప్పట్లతోటి వారిని అభినందించాల్సినటువంటి శుభతరుణం ఇది. అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా రూపుదిద్దుకోబోతున్నటువంటి శుభ సందర్భంలో వారు అందిస్తున్నటువంటి బహుమానం ఇది విరాళాల రూపంలో. అలాగే మరి చక్కటి ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వి శారదాదేవి.